వేసవి శరీరాన్ని మండిస్తోంది చలదనం ఎక్కడుంటే అక్కడికి పారిపోదాం అనిపిస్తోంది కారులో ఫుల్ ఏసీ పెట్టుకుని రైడ్ చేస్తే నా సామిరంగా స్వర్గం ఇక్కడే ఉందనిపిస్తోంది వేసవి మూడు నెలల పాటు ఇంట్లో బయట ఏసీని వదిలి బయటకు రాకూడదనిపిస్తోంది కానీ ప్రకృతి సహజమైన వాతావరణంలో శరీరం భరించదగ్గ ఉష్ణోగ్రతలో జీవించడం జీవరాశులన్నింటికీ ప్రకృతిపరమైన రక్షణను కల్పిస్తోంది కానీ ప్రకృతి విరుద్ధమైన పద్ధతుల్లో కృత్రిమ చల్లదనం కోసం మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యానికి పెను ప్రమాదం కాక తప్పదని ప్రకృతి చికిత్సకారులు మొత్తుకుంటూనే ఉన్నారు దీనివల్ల శరీరానికి చాలా అనర్ధాలే జరుగుతాయంటున్నారు పొడి చర్మం చాలాసేపు ఏసీలో గడిపే వారి చర్మంపై తేమ తగ్గుతుంది పొడి పారుతుంది ఇలాంటి లక్షణాలు కనిపిస్తే చర్మంపై మాశ్చరైజర్ ను రాసుకోవాలి కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో అంటే ఆర్థరైటిస్ న్యూరైటిస్ నరాల చివరలు మొద్దుబారిన స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు చేతులు తిమ్మిర్లు పట్టడం వంటి జబ్బులు ఉన్నవారిలో ఆ సమస్యలు తీవ్రమవుతాయి కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్వ కలిగే అవకాశాలు ఎక్కువ గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారినప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు వేసవిలో బయటకు రావటమే కష్టంగా అనిపిస్తోంది దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకొచ్చి స్వాభావిక వాతావరణంలో పది నిమిషాల పాటైనా గడిపి వెళ్తుంటారు అది ఆరోగ్యానికి మేలు చేస్తోంది